హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్ ఆర్య. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఆర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఇంపార్టెంట్ యాప్ కాదు, యూసీ బ్రౌజర్లోనే ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. సో ఎవరు యూసీ బ్రౌజర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూస్ చేస్తుంటారు కామన్గా డౌన్లోడ్ చేయడానికి. సో దాంట్లో మీకు తెలియని ఫీచర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, యూసీ వీడియోకి సంబంధించి. సో యాక్చువల్గా మీరు ఇప్పుడు వీడియో చూసుకుంటూ ఏదైనా చాట్ చేయాలంటే మీరు కామన్గా యూస్ చేసేది స్ప్లిట్ స్క్రీన్ అన్నమాట, అక్కడి నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్లో మీకు నచ్చిన వీడియో ప్లే చేసుకొని ఎంఎక్స్ ప్లేయర్ లేదా అదర్ ప్లేయర్లో, ఆ తర్వాత దానికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఆన్ చేస్తారు. ఆన్ చేసి ఇక కింద మనకు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ చేయడం కానీ ఇలా చేస్తుంటాం ఫ్రెండ్స్. అయితే దీనివల్ల మనము ఏదైనా టైప్ చేసినప్పుడు ఆ వీడియో అనేది పైకి వెళ్ళిపోతుంటుంది. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇలా టైప్ చేసే వెళ్ళినప్పుడు వీడియో అనేది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఒక ప్రాబ్లము. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయాలంటే ఒక సింపుల్ యాప్ చెప్తాను ఫ్రెండ్స్. మనం స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేసే రాకుండా ఒక మనము పిఐపి విండో, మనకు ఓరియోలో ఎలాంటి ఫీచర్ ఏదో ఉంటుందో అలాంటి ఫీచర్స్ని అన్ని ఫోన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. పిఐపి మోడ్ అనే ఫీచర్స్ని ఎలా యూస్ చేసుకోవాలో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు యూసీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. యూసీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మెనూ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మెనూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు మై వీడియోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాంట్లో లోకల్ వీడియోస్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఏదో ఒక వీడియోని ప్లే చేసుకోండి. మీరు ఏ వీడియో అయితే చూడాలనుకుంటున్నారో ఆ వీడియోని ప్లే చేయండి. సో ఇక్కడ నేను ఆ వీడియోని ప్లే చేస్తాను. సో ఇలా ప్లే అవుతున్నాను, మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి పిఐపి మోడ్. ఇది సెలెక్ట్ చేసుకుంటే సెట్టింగ్స్ ఒకసారి మనకు పర్మిషన్ అడుగుతుంది అనమాట, డ్రైవర్ అదర్ యాప్స్. దాన్ని ఒకసారి ఎనేబుల్ చేస్తే చాలు మనకు డిస్ప్లే పాపప్ విండో, ఆ తర్వాత నుంచి మనము ఈ ఫీచర్ని యూస్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ విండో అనేది వస్తుంది, ఆ విండోలో మనం వీడియోని ప్లే చేసుకోవచ్చు. సో హోమ్ బటన్ ప్రెస్ చేసి మనం ఏదో ఏదైనా యాప్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వీడియో ప్లే అవుతూనే ఉంటుంది, అలాగే మనకు ఇష్టం వచ్చిన యాప్ని మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇలా యూస్ చేయడం వల్ల మనము వాట్సాప్ లేదా అదర్ యాప్స్ని ఫుల్ స్క్రీన్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. అదే స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేసుకో, కొన్ని యాప్స్లో స్ప్లిట్ స్క్రీన్ వర్క్ అవుతుంది, కొన్ని యాప్స్లో వర్క్ అవ్వదు. కానీ దీంట్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో ఖచ్చితంగా అన్ని యాప్స్కి ఇది వర్క్ అవుతుంది. కావాలంటే చూడొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అనేది వర్క్ అవ్వదు, కానీ దీంట్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, అయినా కూడా అది వీడియో అలానే రన్ అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనము వీడియో చూసుకుంటూనే మనకి ఇష్టం వచ్చింది చూసుకోవచ్చు అనమాట. సో ఆ వీడియోని రీసైజ్ కూడా చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇలా మనము యూసీ బ్రౌజర్తోనే పిఐపి మోడ్ని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు అది ఎక్కడ కావాలంటే అక్కడ స్వైప్ చేసుకోవచ్చు. సో మనకు చాలా బాగుంటుంది ఈ ఆప్షన్. అయితే చాలామందికి ఈ ఆప్షన్ గురించి తెలియదు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.